హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు హిందీలో రిలీజ్ అయిన డార్లింగ్స్ అనే మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం మూవీ అయితే రీసెంట్గా హిందీలో వచ్చిన బెస్ట్ మూవీ అనే చెప్పాలి క్లైమాక్స్ అయితే ఊహించిన విధంగా ఉంటుంది మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది సో చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే భద్రు మరియు హంజాలు ప్రేమించుకుంటూ ఉంటారు హంజా వచ్చి భద్రును చూసి నాకు జాబ్ లేదని నన్ను పెళ్లి చేసుకోవద్దని మీ అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది అది కూడా గవర్నమెంట్ జాబ్ మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని అంటాడు హంజా అప్పుడు మూవీ టైట్లు పడుతుంది మూడు సంవత్సరాల తర్వాత భద్రు మరియు హంజాలు పెళ్లి చేసుకుని ఒక పాడుబడిన అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఉంటూ ఉంటారు భద్రు హంజాని చూసి మన అపార్ట్మెంట్ మొత్తాన్ని కొని నీట్గా మరో అపార్ట్మెంట్ కట్టి వాటిలో మనందరికీ కూడా ఫ్లాట్స్ ఇస్తామంటూ ఒక బిల్డర్ వచ్చి మన అపార్ట్మెంట్ లో ఉన్న వారందరినీ కలిశాడు ఆ బిల్డర్ ఇక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టి ఇక్కడ ఫ్లాట్స్ లో ఉన్న వారందరికీ కొత్తగా ఫ్లాట్స్ ఇస్తామని అన్నాడు నువ్వు ఒకసారి వెళ్లి బిల్డర్ ని కలిసి మాట్లాడు బిల్డర్ అపార్ట్మెంట్ లోని అన్ని ఫ్లాట్స్ వారితోనూ మాట్లాడాడు నువ్వు మాత్రమే రేపు కలుస్తా ఇల్లుండు కలుస్తా అంటూ పోస్ట్ పోన్ చేస్తున్నావు అని అనగా అది విన్న హంజా నేను ఆ బిల్డర్ ని కలుస్తాను నువ్వు బయట విషయాల్లోకి దూరకుండా ఉండు అవి నేను చూసుకుంటాను అంటాడు అలా హంజా ఫుడ్ తింటూ ఉండగా హంజా తింటున్న ఫుడ్లో లో రాయి రావడంతో అంజ భద్రు గొంతు పట్టుకుని భద్రుని కొట్టి ఇంట్లో వంట పని సరిగ్గా చెయ్యవు కానీ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ అంటూ మగవారి విషయంలోకి దూరుతావని తిడతాడు అలా హంజ భద్రుని కొడుతున్న సౌండ్స్ చుట్టుపక్కల ఫ్లాట్స్ వారికి వినిపించడంతో వారందరూ కూడా వీడెప్పటికీ మారడు రోజు భద్రుని కొడుతూనే ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత రోజు మార్నింగ్ హంజ భద్రుని చూసి భార్యాభర్తలు అన్న తర్వాత గొడవల సహజం నీకు తెలుసు కదా నేను తాగినప్పుడు మాత్రమే కొంచెం రూడ్గా ప్రవర్తిస్తాను అదంతా మందు మత్తులో జరిగింది అంటూ భద్రుని బ్రతిమిలాడుతూ ఉంటాడు అలా హంజ భద్రుని కొట్టిన ప్రతిసారి ఆ తర్వాత రోజు భద్రుని చూసి తాగిన మత్తులో కొట్టాను అంటూ మళ్ళీ భద్రుడిని కూల్ చేస్తూ ఉంటాడు భద్రు మరియు హంజా ఉంటున్న అపార్ట్మెంట్ లోనే మరో ఫ్లాట్ లో బద్రు మదర్ అయినటువంటి ఉంటుంది సమ్సు ఫుడ్ వండి హోమ్ డెలివరీ చేసే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ రెగ్యులర్ గా అన్ని వంటల రెసిపీలు ఒక బుక్ లో రాసుకుంటూ వాటన్నిటినీ ట్రై చేస్తూ ఉంటుంది అలాగే అంజ రోజు తాగి వచ్చి భద్రుని కొడుతూ ఉండడం చూసిన సమ్సు ఇంకా ఎంతకాలం ఆ శాడీస్ని భరిస్తావు వాడితో ఉండకు నా దగ్గరకు వచ్చేయి లేదంటే వాడు నిన్ను చంపేస్తాడో నినగా భద్రు మాత్రం హంజాని మార్చాలి అనుకుంటూ హంజాతోనే ఉండాలి అని ఫిక్స్ అయ్యి సంసు చెప్పే మాటలు వినకుండా అమ్మ నీకు నాన్నకి మధ్య ప్రేమ లేదు అందుకే నాన్న నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కానీ నేను హంజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా మధ్య ప్రేమ ఉంది కేవలం తాగుడు అలవాటు వలనే హంజా నన్ను కొడుతున్నాడు హంజాకి తాగుడు అలవాటు పోతే నార్మల్ అవుతాడు అని అంటూ ఉంటుంది భద్రు మరోపక్క హంజా చేస్తున్నది రైల్వేలో టీసీ జాబ్ అయినప్పటికీ హంజా పై అధికారి అయినటువంటి దామ్లే హంజాతో టైం క్లీనింగ్ చేయిస్తూ ఉండడంతో హంజాకి తన జాబ్ మీద చిరాకు కలుగుతూ ఉంటుంది అదే టైంలో బద్రు మరియు ఉండే అపార్ట్మెంట్ దగ్గరలోనే ఉండే జుల్ఫీ వేరే వేరే ఫ్లాట్స్ లోని పాత సామాన్లు తీసుకుని వచ్చి తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటాడు అదే టైంలో ఒక రోజు అంజాతో ఎలా అయినా తాగుడు అలవాటు అనుకున్న బద్రు మెడికల్ షాప్ కి వెళ్లి తాగుడు అలవాటు మానిపించే మెడిసిన్ తీసుకుని మటన్ కర్రీ వండి ఆ మెడిసిన్ ని కర్రీలో కలిపి హంజాయకి పెట్టడానికి రెడీ అవుతుంది అయితే హంజా డ్యూటీ నుంచి వస్తూ వస్తూ మెడికల్ షాప్ వారు భద్రు ముందు మానిపించే మెడిసిన్ తీసుకుని వెళ్లినట్లు మాట్లాడుకుంటూ ఉండడం విని వెంటనే ఇంటికి వెళ్లి భద్రుని కొడతాడు శంసు వెంటనే భద్రుకి ఫోన్ చేసి వాడి ఫుడ్ లో మెడిసిన్ కాదు ఎలుకల మందు కలిపి మళ్లీ జీవితంలో నిన్ను కొట్టలేడు అని అంటుంది దాంతో బాగా ఆలోచించిన భద్రు వారికి పిల్లలు పుడితే అయినా అంజా మారతాడేమో అని ఆలోచించి అంజాకి నచ్చేలా ఉండాలి అని ఫిక్స్ అయ్యి మోడర్న్ డ్రస్సులు పెన్సిల్ హిల్స్ చెప్పులు ఆర్డర్ చేసి తెప్పించుకుంటుంది ఆ రోజు రాత్రి వారి అపార్ట్మెంట్ ని కొని కొత్త అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్న బిల్డర్ వచ్చి అన్ని ఫ్లాట్స్ లోని వారితో మాట్లాడుతూ ఉండడంతో బద్రు వెళ్లి బిల్డర్ మీటింగ్ లో కూర్చుని అవన్నీ ఇంటూ ఉంటుంది అయితే అప్పుడే డ్యూటీ నుంచి వస్తూ వస్తూ తాగేసి వచ్చిన హంజ భద్రు చూసి నువ్వు ఇంట్లో పనులు సరిగ్గా చెయ్యవు కాని బయట పనులు చేయడానికి వచ్చావా అంటూ భద్రుని ఇంట్లోకి తీసుకుని వెళ్లి బద్రు కొన్న పెన్సిల్ హీల్స్ చెప్పులతోనే బద్రు వేలి రక్తం వచ్చేదాకా కొడతాడు హంజా అలా హంజా రోజు భద్రుని కొడుతూ ఉండడం చూసిన సంసు మరియు జుల్ఫీలతో పాటు చుట్టుపక్కల వారందరూ కూడా హంజాని తిట్టుకుంటూ ఉంటారు జరుగుతున్నది మొత్తం చూస్తున్న భద్రు మదర్ సమ్సు నువ్వు వాడితోనే ఉంటే నిన్ను వాడు చంపేస్తాడు నువ్వు కుదిరితే వాణ్ణి చంపే లేదా నా దగ్గరకు వచ్చేయని ఎంటూ ఉంటుంది అదే టైంలో హంజా రోజు భద్రుని కొడుతూ ఉండడం చూసిన జుల్ఫీ వెంటనే వెళ్లి ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి హంజా రోజు భద్రుని కొడుతున్నాడు అని పోలీసులకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోగా పోలీసులు భద్రు మరియు సంసులతో పాటు హంజాను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిచి భద్రుని చూసి హంజా నిన్ను కొడుతున్నాడా అని అడగ సంసు మరియు భద్రులు పోలీసులను చూసి అవును రోజూ కొడుతున్నాడు అని అనడంతో పోలీసులు హంజాన్ని సెల్లో వేసి భద్రు దగ్గర కంప్లైంట్ తీసుకోవడానికి రెడీ అవ్వగా హంజా భద్రుని చూసి నేను తప్పు చేశాను తాగి వచ్చి నిన్ను కొడుతున్నాను ఇకపై నేను మారిపోతాను నువ్వు చెప్పినట్లే పిల్లల్ని కందాం వారితో హ్యాపీగా ఉందాం ఇకపై నేను మందు తాగను అని ఏడవడంతో భద్రు పోలీసులను చూసి నేను హంజా మీద కంప్లైంట్ ఇవ్వడం లేదు అని అంటుంది దాంతో సంసు భద్రుని చూసి నువ్వు మళ్ళీ వాడి మాటలను నమ్మి మోసపోకు వాడు ఎప్పటికీ మారడు అంటూ భద్రుని ఒక పక్కకి తీసుకుని వెళ్ళి నీకు ఒక కథ చెప్తాను విను ఒక తేలు వరద నీటిలో కొట్టుకుపోతూ ఉంది ఆ తేలుకు ఒక కప్ప కనిపించడంతో తేలు ఆ కప్పను చూసి నన్ను ఈ వరద నీటి నుంచి కాపాడు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చు అడిగింది అది విన్న కప్ప తేలును చూసి నేను నిన్ను నమ్మను నిన్ను నా మీదకి ఎక్కించుకుంటే నువ్వు నా మెడ కట్ చేస్తావని అనగా ఎనగా అది విన్న తేలు నేను నీ మెడ కట్ చేస్తే నేను కూడా నీటిలో మునిగిపోతాను కదా నేను ఎందుకు అలా చేస్తాను నేనేమి చెయ్యను నన్ను కాపాడు అని అది విన్న కప్ప తేలు మాటలు విని తేలిని తన మీద ఎక్కించుకుని నది దాటు ఉండగా తేలు కప్ప మెడని కట్ చేస్తుంది తేలిని చూసిన కప్ప ఎందుకేలా చేశావని అనగా అది విన్న తేలు ఎందుకంటే నేను తేలిని అది నా స్వభావం అని అంటుంది అలా కథన చెప్పిన శంసూ వాడు లాంటి వాడు వాడి మాటలు నమ్మకు వాడి స్వభావం ఎప్పటికీ మారదు అని అనగా భద్రు మాత్రం సంసూ మాటలు వినకుండా హంజాని విడిపిస్తుంది దాంతో ముగ్గురు కలిసి టాక్సీలో ఇంటికి వెళుతూ ఉండగా భద్రును చూసి అసలు మన గురించి పోలీసులకి ఎవరు చెప్పారు అని అది విన్న భద్రు నేనేమి చెప్పలేదు వాళ్ళే పిలిపించి మాట్లాడారు అని అంటుంది అది విన్న హంజా అయితే ఖచ్చితంగా సమ్సూనే చెప్పి ఉంటుంది అని శంసూని అడగ్గా కూడా నాకు తెలియదు అని అనగా అయినా సమ్సు మాటలు నమ్మని హంజా సంసు మీద చేయి చేసుకోవడంతో బాగా బాధపడిన సమ్సు భద్రుని చూసి చివరికి వీడు నా మీద కూడా చేయి చేసుకుంటున్నాడు నీకు వీడు కావాలా నేను కావాలా నిర్ణయించుకో అని టాక్సీ దిగి ఇంటికి వెళ్లిపోయి తన భర్త ఫోటోను చూసి బాధపడుతూ భద్రు ఫోన్ చేసినా భద్రు ఫోన్ కట్ చేస్తూ భద్రుని దూరం పెడుతూ ఉంటుంది సమ్సు అదే టైంలో ఒక రోజు డ్యూటీలో ఉన్న హంజాకి పెయిన్ రావడంతో వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకోగా డాక్టర్ హంజాని చూసి నీ లివర్ పాడైంది తాగుడు పూర్తిగా మానయ్యాలి లేదంటే ప్రాణం పోతుంది అని చెప్పడంతో హంజా బాధగా ఇంటికి వెళ్ళగా భద్రు హంజాని చూసి నువ్వు తండ్రివి కాబోతున్నావు నేను ప్రెగ్నెంట్ అని చెప్పగా అది విన్న హంజా అయితే నేను నీకు మాటిచ్చినట్లే మనకి పాప పుడుతుంది నేను తాగుడు మానేస్తున్నాను అని చెప్తాడు అదే టైంలో సంసు ఫుడ్ డెలివరీ బిజినెస్ మొదలు పెట్టి జుల్ఫీ సహాయంతో తన వంటల బిజినెస్ గురించి యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయిస్తూ ఫుడ్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అదే టైంలో భద్రు వచ్చి సమ్సుని కలిసి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ని ఇప్పుడు కూడా నాతో మాట్లాడవా అని రిక్వెస్ట్ చేసి హంజాతో సమ్సు సారీ చెప్పించడంతో సమ్సు మళ్ళీ బద్రు మరియు హంజాలతో మాట్లాడడం మొదలు పెడుతుంది హంజా స్లోగా మందుని దూరం పెట్టడానికి ట్రై చేస్తూ రైల్వే ట్రాక్ మీద ఎవరైనా చనిపోతే వారి మొబైల్స్ ని తీసుకువచ్చి బద్రుకి గిఫ్ట్ గా ఇస్తూ ఉండగా స్లోగా ఫుడ్ ఆర్డర్స్ పెరుగుతూ బాగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది దాంతో భద్రు పుట్టబోయే బేబీ గురించి ఆలోచిస్తూ సంసూకి ఫుడ్ బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఉంటుంది జుల్ఫీ సంసూకి ఫుడ్ బిజినెస్ లో డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తూ నన్ను కూడా మీ ఫుడ్ బిజినెస్ లో పార్ట్నర్ గా చేసుకోవచ్చు కదా అంటూ సంసూ చుట్టూ తిరుగుతూ ఉంటాడు హంజా అపార్ట్మెంట్ లోని వారందరూ బిల్డర్స్ కి వారి వారి ఫ్లాట్స్ నమ్మి కొత్త ఫ్లాట్స్ తీసుకోవడానికి అంగీకరించి సంతకం చెయ్యగా హంజా మాత్రం సంతకం చేయకుండా నేను నా వైఫ్ కొట్టానని ఎవడో స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వాడెవడో చెప్తే సంతకం పెడతాను అంటూ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని తెలుసుకునే పనిలో పడతాడు అలా చివరికి ఒక పోలీస్ ద్వారా తన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జుల్ఫీ అని తెలుసుకున్న హంజా జుల్ఫీని కలిసి నా వైఫ్ కి నీకు ఏమిటి సంబంధం ఎంత కాలంగా నడుస్తుంది అంటూ కోపంగా మాట్లాడి వెంటనే భద్రు మీద కోపంతో ఇంటికి వెళ్లి పుట్టబోయే బిడ్డ నా బిడ్డ లేక జుల్ఫీ బిడ్డ అంటూ భద్రుని బాగా కొట్టి మెట్ల మీద నుంచి కిందకు తోసేస్తాడు దాంతో భద్రు ప్రెగ్నెన్సీ పోవడంతో బాగా బాధ పడుతుంది భద్రు వెంటనే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని తిరిగి బాగా ఆలోచించి డాక్టర్ ని చూసి నాకు నిద్ర పట్టడం లేదు అని స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయి అంజా తింటున్న ఫుడ్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి అంజాని ఒక చేరిక కట్టేసి సంసూకి ఫోన్ చేసి ప్రతిసారి తాగిన మత్తులో నన్ను కొడుతున్నాడు అనుకున్నాను కాని నిన్న తాగకుండానే కొట్టాడు ఎన్నో కోల్పోయాను నిన్న నాకు పుట్టబోయే బిడ్డను కూడా కోల్పోయాను వీడు నన్ను హింసించినట్లే వీడిని కూడా నేను హింసించాలి అని అనుకుంటున్నాను ఎంటుంది భద్రు అయితే సంసు మాత్రం భద్రుని చూసి వీణ్ణి ఇంకా ఎంతకాలం ప్రాణాలతో ఉంచుదాం వీణ్ణి చంపేద్దాం అంటూ ఎలా చంపాలి అని ప్లాన్స్ చెప్పడం మొదలు పెడుతుంది అదే టైంలో అక్కడికి వచ్చిన జుల్ఫీ హంజాని బంధించి ఉండడం చూసేయిగా సమ్సు జుల్ఫీని చూసి ఈ విషయం ఎవరికీ చెప్పకు నువ్వు చెప్పినట్లే నా బిజినెస్లో నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను అని అంటుంది భద్రు తనకు నచ్చినట్లు మోడర్న్ డ్రెస్సులు వేసుకుని హంజా ఎలా అయితే భద్రు ఫింగర్ ని పెన్సిల్ హీల్తో కొట్టాడో అదేవిధంగా భద్రు కూడా హంజాని కొట్టి బిల్డర్స్ పంపిన అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టిస్తుంది అలా భద్రు హంజాని కొడుతూ ఉంటే ఆ సౌండ్స్ విన్న చుట్టుపక్కల వాళ్ళు మాత్రం హంజానే భద్రుని కొడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు అదే టైంలో హంజా బాస్ దామ్లే హంజా ఫోన్ కి కాల్ చేయగా భద్రు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హంజా ఫాదర్ చనిపోవడంతో తన సొంత ఊరికి వెళ్ళాడు అక్కడ సిగ్నల్స్ ఉండవని ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళాడు అని చెప్తుంది భద్రు రోజు పోలీసులకు కూడా ఫుడ్ డెలివరీ చేసే జుల్ఫీ పోలీస్ ఆఫీసర్ జాదవ్ చూసి కిడ్నాప్ చేసిన కేసులో బెయిల్ అయినా దొరుకుతుందా అని అడగడంతో ఆఫీసర్ జాదవ్ జుల్ఫీని చూసి వీడేమిటి కిడ్నాప్ గురించి అడుగుతున్నాడు అని జుల్ఫిని అనుమానంగా చూడడం మొదలు పెడతాడు అదే టైంలో హంజా బాస్ దామ్లేకి హంజా సొంత ఊరి నెంబర్ దొరకగా మరో పక్క హంజా చిన్న గాజు పెంకు సహాయంతో కట్లు విడిపించుకుని వెంటనే భద్రుని కొట్టడానికి వెళ్ళగా సంసు వెనక నుంచి హంజాని కొట్టి మళ్లీ కట్టేస్తుంది ఆ వెంటనే సంసు వారి ఏరియాలోని కాసిమ్ని కలిసి నీకు ఒక హాస్పిటల్లోని డాక్టర్ బాగా పరిచయం కదా ఆ డాక్టర్ ఇంకా టచ్లోనే లోనే అనగా అది విన్న కాసిం మళ్లీ మొదలు పెట్టావా అని సీక్రెట్ గా కొన్ని మత్తు ఇంజక్షన్స్ తీసుకొచ్చి శంసూ కిస్తాడు అదే టైంలో హంజా బాస్ దామ్లే వారి ఇంటికి రావడంతో సంసూ మరియు భద్రులు వెంటనే హంజాకి మత్తు ఇంజక్షన్ చేసి తనను తీసుకువెళ్లి ఒక రూమ్ లో వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేయగా దామ్లే భద్రు మరియు సంసులను చూసి నేను ఆల్రెడీ హంజా విలేజ్ కి కాల్ చేశాను హంజా ఫాదర్ ఎప్పుడో చనిపోయాడని చెప్పారు ఎందుకు అబద్ధం చెప్తున్నారో అనగా భద్రు దామ్లేని మత్తులో ఉన్న హంజా వద్దకు తీసుకుని వెళ్లి హంజా చూపించి ఆయనకి అనారోగ్యంగా ఉంది అయినా కూడా తాగుతున్నాడు చూడండి ఎలా మత్తులో పడుకున్నాడు అని అనడంతో అది విన్న దాంట్లే నాకు అర్థమైంది వీడే మీ ఇద్దరి చేత అబద్ధాలు చెప్పిస్తూ తాగి ఇంట్లో పడుకున్నాడు కదా అని హంజా దగ్గర ఉన్న ఆఫీస్ కీస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అదే టైంలో పోలీస్ ఆఫీసర్ జాదవ్ జుల్ఫీని అనుమానిస్తూ చూస్తూ ఉండడంతో జుల్ఫీ బద్రుకి కాల్ చేసి పోలీసులు అనుమానంగా చూస్తున్నారు వాళ్ళకి తెలిసిపోయిందేమో అని అనడంతో భద్రు మరియు సంస్లు పోలీస్ స్టేషన్ వెళ్లి హంజా కనిపించడం లేదు అని మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళగా మరో పక్క జుల్ఫీ హంజా దగ్గర ఉంటాడు జుల్ఫీని చూసిన హంజా ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ పోలీస్ కేసు అయితే గ్యారెంటీ వారిద్దరికి ఏమీ అవ్వదు అనవసరంగా నువ్వు ఇరుక్కుంటావు కట్లు విప్పి నన్ను వదిలే సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటాను ఇంకెప్పుడు భద్రుని ఇబ్బంది పెట్టను అని అంటూ ఉండగా జుల్ఫీ మాత్రం లేదు నిన్ను వదిలి భద్రు మరియు సంస్థలను మోసం చెయ్యును అని అంటూ ఉంటాడు అదే టైంలో పోలీస్ ఆఫీసర్ జాదవ్ నీ భర్త కనిపి కుండా పోవడంలో నాకు నీ మీదే అనుమానంగా ఉంది ముందు నీ ఇంటి నుంచే మొదలు పెడతాను అని భద్రుని మరియు సంస్లతో కలిసి వారి ఇంటికి వచ్చి చెక్ చేయగా అక్కడ జుల్ఫీ ఉంటాడు కానీ హంజా ఉండడు జుల్ఫీ పోలీసులకి వినిపించకుండా భద్రుని చూసి హంజా ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను అని అన్నాడు అందుకే వదిలేశాను అని పోలీసులు జుల్ఫీని చూసి నీకు ఇక్కడ ఏం పని భద్రుని లవ్ చేస్తున్నావా అందుకే నీకు అడ్డం వస్తున్నాడని హంజాని కిడ్నాప్ చేశావా అని అనగా అది విన్న జుల్ఫీ లేదు నేను భద్రుని ఎప్పుడూ అలా చూడలేదు నేను సమ్సుని ఇష్టపడుతున్నాను అందుకే రెగ్యులర్ గా ఇక్కడికి వస్తూ ఉంటాను అని చెప్తాడు అదే టైంలో భద్రు ఇచ్చిన ఇంజెక్షన్ ప్రభావంతో మత్తుగా నడుస్తూ హంజా పోలీస్ స్టేషన్కి వెళ్లడంతో ఆఫీసర్ జాదవ్ భద్రుని చూసి నీ భర్త పోలీస్ స్టేషన్కి వచ్చాడంట నేను చెప్పడంతో అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళతారు మత్తులో ఉన్న హంజా పోలీసులను చూసి భద్రు మరియు సమ్సులు నన్ను కొడుతున్నారు అని చెప్పడానికి ట్రై చేయగా మత్తులో మాటలు తడబడి హంజా చెప్తున్నది పోలీసులకి అర్థం కాదు అయితే భద్రు హంజ ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని భయపడి హంజును చూసి నేను నీ కోసం వెతుకుతున్నాను మళ్ళీ తాగేసావా ఎటు వెళ్లిపోయావంటూ అంజాని తిరిగి ఇంటికి తీసుకు వెళ్ళిపోతుంది జుల్ఫీ మరియు సంసూలు భద్రుని చూసి వీడు నిన్ను బ్రతకనివ్వడు నీ జీవితంలోకి మళ్లీ రాను అని చెప్పి తిరిగి మళ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు చూసావా వీడిని ప్రాణాలతో వదల్లేము అని అనడంతో అంజాయ్ చంపేయాలి అని ఫిక్స్ అయిన భద్రు అంజాకి ఫుల్ గా మందు తాగించి బిల్డింగ్ మీదకి తీసుకుని వెళ్లి తోసేస్తే మందు మత్తులో పడిపోయాడు అని అనుకుంటారు అని ప్లాన్ చేసి అంజాని బిల్డింగ్ మీద ఇక తీసుకుని వెళ్ళగా హంజా భద్రును చూసి ఈసారి నిజం చెప్తున్నా ఇకపై నీ లైఫ్లోకి రాను నేను నీ లైఫ్ నుంచి దూరంగా మా ఊరి వెళ్ళిపోతాను అని అనడంతో అది విన్న భద్రు హంజాని చంపకుండా నేను నీ మాటలు నమ్మలేను అదే విషయం ఒక వీడియోలో చెప్తావా అని అనగా అందుకు ఓకే చెప్తాడు హంజా దాంతో భద్రు ఒక పేపర్ మీద ఏం చెప్పాలో రాసివ్వగా భద్రు తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉండగా హంజా ఫోన్ని చూసి నేను చాలా తప్పులు చేశాను తాగి వచ్చి రోజు భద్రుని కొట్టేవాణ్ణి కొట్టిన ప్రతిసారి మందు మత్తులో కొట్టాను అనేవాణ్ణి రీసెంట్గా ఒకసారి తాగకుండానే భద్రుని కొట్టాను అంటే తప్పు మందులో లేదు నాలోనే ఉంది అలా కొట్టడం వల్ల భద్రు ప్రెగ్నెన్సీ కూడా పోయింది అందుకు నేను చాలా బాధపడుతున్నాను ఇకపై నేను భద్రుని ఇబ్బంది పెట్టాలి అని అనుకోవడం లేదు అందుకే భద్రు లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను నా కోసం వెతక్కండి నేను నా సొంత ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు హంజ అలా హంజ వీడియో ముందు చెప్పగానే భద్రు ఆ వీడియోని హంజా సోషల్ మీడియా అకౌంట్స్ లో అప్లోడ్ చేయగా సంస్ వెంటనే హంజా తల మీద కొడుతుంది అది చూసిన జుల్ఫీ అంజాని వదిలేస్తామన్నారు కదా మళ్ళీ ఇదేమిటి అని అనగా అది విన్న భద్రు జుల్ఫీని చూసి నువ్వు అమ్మ చెప్పే తేలు కప్ప స్టోరీ వినలేదా తేలు దాని స్వభావాన్ని ఎప్పుడూ మార్చుకోదు అని అంటుంది ఆ వెంటనే అదే ఏరియాలో ఉండే కాసిం సహాయంతో అంజాని ఒక వ్యాన్లో ఎక్కించుకుని తీసుకుని వెళుతూ ఉండగా అదే అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ అది మొత్తం చూసేస్తుంది అలా కాసిం సహాయంతో హంజాని తీసుకుని వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టగా అప్పుడే స్పృహలోకి వచ్చిన హంజా నా కట్టులు విప్పండి నన్ను వదిలేయండి నేను నీ జీవితంలోకి రాను అంటూ భద్రములు భద్రు భద్రూ చూసి నేను కప్పని వాడు తేలు కానీ వీణ్ణి చంపి నేను కూడా తేలిలాగా మారాలనుకోవడం లేదు పైగా వీణ్ణి ఇలా చంపినా కూడా ఒక మనిషిని చంపాననే గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది అలా వాడు ఎప్పటికీ గిల్టీ ఫీలింగ్ రూపంలో నా లైఫ్ లోనే శాశ్వతంగా ఉండిపోతాడు అని సంసు వద్దు అంటున్నా వెళ్లి హంజా కట్లు విప్పి తిరిగి ఇంటికి వెళ్లిపోతూ ఉండగా భద్రు మరియు సంసుల మీద కోపంగా ఉన్న హంజా వారిని చూసి నన్ను బాగా హింసించారు నేను మిమ్మల్ని వదలడం నరకం చూపిస్తా నీకు పుట్టబోయే బిడ్డను చంపి కదా అలాగే నిన్ను కూడా చంపేస్తా అంటూ ఉండగానే ఒక ట్రైన్ వచ్చి ట్రాక్ మీద ఉన్న హంజాని గుద్దేయడంతో హంజా చనిపోతాడు భద్రు అండ గ్యాంగ్ తిరిగి ఇంటికి వెళ్లిపోతూ ఉండగా సంసు భద్రుని చూసి నువ్వు మంచి పని చేశావు లేదంటే హంజా ఎప్పటికీ ఒక గిల్టీ ఫీలింగ్ రూపంలో నీ లైఫ్లోనే ఉండేవాడు మీ నాన్న కూడా నా లైఫ్లో అలానే ఉన్నాడు అని అనడంతో అది విన్న భద్రు అంటే నాన్న నన్ను అమ్మని వదిలేసి వెళ్లిపోలేదా చనిపోయాడా అని షాక్ అవుతుంది స్టోరీ గతానికి వెళుతుంది శంశు భర్త రోజు తాగి వచ్చి శంశుని కొడుతూ ఉండడంతో కాసిం సహాయంతో మత్తి ఇంజక్షన్స్ వేయడం మొదలు అయితే ఒక రోజు శంశు భర్త రాక్షసుడిలా ప్రవర్తించడంతో శంశ తన భర్తని కత్తెలతో పొడిచి పొడిచి చంపేసి కాసిం సహాయంతో బాడీని మాయం చేసి తన భర్త తనని వదిలేసి వెళ్లిపోయాడు అని చెప్పడం మొదలు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది ఆ తర్వాత రోజు రోజు అందరూ హంజాకి నివాళి అర్పిస్తూ ఉండగా వారి పక్కింట్లో ఉండే మహిళకి నిజం తెలిసినప్పటికీ హంజా లాంటి వారికి ఇలానే చెయ్యాలి అనుకుని ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది పోలీసులు హంజా సోషల్ మీడియాలో ఉన్న వీడియోని ప్లే చేసి చూడగా నిజానికి ఆ వీడియోని రికార్డ్ చేసే టైంలోనే లోనే బద్రు చివరిలో చెప్పిన విషయం అంటే నేను నా సొంత ఊరికి వెళ్ళిపోతున్నాను అన్న విషయాన్ని రికార్డ్ చేయకుండా నేను భద్రు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను నా కోసం వెతకండి అని చెప్పినంత వరకే రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి ఉండడంతో పోలీసులు ఆ వీడియోను చూసి అంజాది ఒక ఆత్మహత్య అనుకుని కేసుని వదిలేస్తారు భద్రు సింగిల్ గా ఉంటూ తనకు నచ్చినట్లు బ్రతకడం మొదలు పెడుతుంది ఎండింగ్ లో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని వేస్తారు అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది మూవీ అయితే స్టార్ట్ ంగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ప్లస్ థ్రిల్ని మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది మూవీలో హమ్జా క్యారెక్టర్ చేసిన యాక్టర్ మన తెలుగు మూవీలో కూడా యాక్ట్ చేశారు ఆ మూవీ టైటిల్ తెలిస్తే కామెంట్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి